వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం ఫార్ మహి ఈరోజు రుద్రాక్ష చెట్టు గురించి చెప్పబోతున్నాను దీనినే చంద్రకాంత చెట్టు అంటారు లేదా ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ ప్లాంట్ అని కూడా అంటారు ఇది నైట్ అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి పూలు పూస్తాయి తెల్లారి మార్నింగ్ వరకు ఉంటాయి ఈ చెట్టు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే దీని ఎక్కువ మన ఇండియాలో కాకుండా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అండ్ చైనా అండ్ స్పానిష్ అండ్ కంట్రీస్లలో దీని చెట్టును ఆకులను కానీ కాండంను కానీ దీన్ని దుంపలు కానీ ఫ్లవర్స్ను కానీ యూజ్ చేస్తారు ఇది ఎలా యూజ్ చేస్తారంటే స్కిన్ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఎగ్జిమాని దురదలను ఈ ఆకు రసాన్ని పూయడం వల్ల కానీ దుంపల యొక్క రసాన్ని అప్లై చేయడం వల్ల కానీ తగ్గించవచ్చు ఏదైనా గాయం అయినప్పుడు కానీ గడ్డలైనప్పుడు కానీ దీని యొక్క ఆకులను దంచి మంచి పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ గడ్డలపైన వేసి మంచిగా కట్టు కట్టాలి ఇలా కడుతూ ఉంటే ఆ స్కిన్ పైన వచ్చే ఆ గడ్డలన్నీ కరిగిపోతాయి లేదా పగిలి దాంట్లో ఉన్న పస్ కానీ బ్లడ్ కానీ బయటికి వచ్చేస్తుంది క్రమంగా అది మాడిపోతుంది స్కిన్ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ ఏంటంటే గజ్జి తామెర వంటి చర్మ వ్యాధులను కూడా ఇది తీసివేస్తుంది ఇది యొక్క ఆకు పసరని అప్లై చేయడం వల్ల కానీ ఈ ఆకుల యొక్క డికక్షన్ అప్లై చేయడం వల్ల కానీ ఇది తగ్గి చాలా వరకు తగ్గిపోతుంది జంతువులకు కూడా యానిమల్స్కి ఎక్కడైనా గాయాలు అయినప్పుడు ఈ యొక్క ఆకులను దంచి వాటి పసరు తీసి వాటిపైన అప్లై చేయడం వల్ల జంతువులకు వచ్చే ఇడ్చింగ్ కానీ అండ్ గాయాలకు కానీ ఇది మాన్పే శక్తి ఈ చెట్టు యొక్క ఆకులలో ఉంటుంది దీనిని రుద్రాక్ష చెట్టు అంటారు లేదా ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఈ చెట్టు యొక్క గింజలను చైనీస్ వాళ్ళు కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు మెడిసిన్స్లలో కూడా యూజ్ చేస్తారు ఎక్నే గురించి ఈ ఫ్లవర్స్ని ఫుడ్ కలర్గా కూడా యూజ్ చేస్తారు చూశారు కదా రుద్రాక్ష చెట్టు బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెమెడీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి